రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్కు విరుద్ధంగా వివరించిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు ఫ్లెక్సీలపై ఫోటో ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వేరేస్తున్నటువంటి అధికారులపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ జాను జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి కోరారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు, ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులైన బండి సంజయ్ కుమార్ గారిని ప్రోటోకాల్లో పాటించకపోవడం, మరి వారిది ఫోటో కానీ ఫ్లెక్సీలో కానీ పెట్టకపోవడం, మరిది అధికార దుర్వినియోగం చేసినట్టు కనబడుతూ ఉంది. గత ప్రభుత్వాలు ఏమవుతున్నాయో గుర్తుంచుకోవాలా, గమనించాలా. ఈ రోజుల్లో ఏదైతే అధికారంలో పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో అనే నమ్మకం ఎవరికి లేదు. మీరు కూడా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాతోటి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక, ఏదైతే ప్రోటోకాల్లో ఎంపీ గారి ఫోటో లేకపోవడం, పేరును ప్రస్తావన లేకపోవడం చేసినారో ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలా. అదే రకంగా ఇక ముందు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తీసుకొని శాఖాపరమైన చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం అయితే ఇక మేము ఏ రకంగా ఉద్యమ పంతా పడతాము, భారతీయ జనతా పార్టీ ఏ రకమైన ఉద్యమాలు చేస్తుందని ప్రజలందరికీ తెలుసు. ఆ రకంగా ముందుకొని ప్రజల కోసం కానీ మా నాయకుల కోసం కానీ ఉద్యమం చేసి మా గౌరవాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం.